మనతో మాట్లాడడానికి అమలాపురం జిల్లా పీ గన్నవరం నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు జిల్లా ఎస్సీ స్టెల్ ఉపాధ్యక్షులు మందపాటి కిరణ్ కూడా మనకి ఆన్లైన్ లో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం కిరణ్ గారు. సార్, చెప్పండి. ప్రథమంగా మీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన పరిస్థితి దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇదంతా ఒక కుట్రకోణం అండి. ఎందుకంటే ఒక ఆర్థిక నేరస్తుడు మన ముఖ్యమంత్రి, ఆయన తన మీద ఉన్న మచ్చను అందరి మీద ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నీటికి నిజరాజీకి నిబద్ధతతో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఈ మచ్చ వేసి ఏదో విధంగా ఆయన్ని అరెస్ట్ చేయాలని ఒక దురుద్దేశంతో చేసిన చర్య తప్ప వేరే ఏది కదని చెప్తున్నారు సార్. అంటే ఏపీ సిఐడి అధికారులు కూడా ఒకటే ఆరోపణ చేస్తా ఉన్నారు, మాపై ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేవు, అక్కడ జరిగిన ఫ్యాక్ట్ ఏదైతే ఉందో, ఏపీ ఎస్ఎస్డిసి సంబంధించి 350 కోట్ల కుంభకోణం వెనకాల ఏవన్గా చంద్రబాబు నాయుడు ఉన్నారు, అందుకే ఆయనకి ఈరోజు నోటీసులు ఇచ్చాం, ఆయన కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కోర్టుకి ఎప్పుడో చేయమన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి పేరు ఆయన అడుగుతూనే ఉన్నారు. నా పేరు ఎక్కడన్నా చూపించండి ఆధారాలు అంటే చూపించుకున్నాం, వస్తుంది 24 అవర్స్ దాన్ని చేస్తామని చెప్పడం అనేది మన మన రాష్ట్రంలో జరుగుతున్న సిబిఐ వల్ల మాత్రమే చేస్తారు తప్ప మిగతా ఈ రాష్ట్రంలో ఇలా లేదండి. అంటే సిఐడి కూడా ఒకటే చెప్తా ఉంది, అన్ని ఆధారాలు కూడా హైకోర్టులో సబ్మిట్ చేస్తాము, మా దగ్గర అన్ని పక్కా ఆధారాలు ఉన్నాయంటూ కూడా సిఐడి చెప్తున్న పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా చూస్తారు? మరి ఆధారాలు సబ్మిట్ చేస్తే కోర్టు నుండి రావాలి కదండి ఆర్డర్ ఇది మనకి. ఎస్, డైరెక్ట్ గా వీళ్ళు అప్పటికప్పుడు రాత్రి వచ్చి చేయాల్సిన అవసరం ఉందండి. అందులో ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు సండే, ఈ సమయంలో మీ అధినేతను అరెస్ట్ చేయడం ఏ విధంగా చూస్తారు మీరు? అదేనండి, ఇదే పెద్ద కుట్రగాను. ఎందుకంటే అట్లీస్ట్ 2 రోజులైనా చంద్రబాబు నాయుడు గారిని నా జీవితం అంటే నేను రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఒక 2 రోజులైనా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశానని చూపించడానికి ఈ ముఖ్యమంత్రి గారు ఆడుతున్న నాటకం తప్ప సార్ ఏ విధమైన ఆయన తప్పు చేయలేదు. ఆయన మళ్ళీ బ్రహ్మాండమైన మంచి నిరూపణతో బయటకు వస్తారండి. అంటే టీడీపీ నేతల భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది? ఒకవేళ మీ అధినేతని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తే మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది? డెఫినెట్ సార్, ఈ విషయమే తప్పనిసరిగా పార్టీ అంతా పోరాడతాం. ప్రజలందరూ చూస్తున్నారు ఎవరు తప్పు చేస్తారో ఎవరు తప్పు చేయరో. ఈరోజు మహల్ను కట్టుకున్నారు మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి, కానీ మా చంద్రబాబు నాయుడు గారు ఉండడానికి ఒక హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా అడ్డీలలో ఉంటున్నారు. ఏ విధంగా డబ్బు కోసం కానీ దేనికోసం కానీ ఆశించే నాయకుడు కాదు ఆయన. ఒక హెరిటేజ్ ఫుడ్స్ పెట్టి ఆ హెరిటేజ్ ఫుడ్స్ మీద వాళ్ళ ఫ్యామిలీ అది రన్ చేసి వాళ్ళు మనీ అందించేస్తున్నారు తప్ప అలా దొబ్బేసి అలా కట్టుకోవాలి అనుకుంటే ఈరోజు పెద్ద పెద్ద పహన్లే కట్టుకోవచ్చు కదండి. ప్రస్తుతం అమలాపురం జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? టీడీపీ నేతలు ఎవరినైనా కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉందా? డెఫినెట్ గా మా నాయకులందరం కూడా హౌస్ అరెస్ట్ లో ఉన్నామండి. ఎక్కడ ఎవరు బయటికి వెళ్ళ కూడా చేశారు. తర్వాత ధర్నాలు చేస్తున్నాం మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నాయకుడి మీద అరెస్ట్ వరకు ఇచ్చినప్పుడు మేము ఖండితంగా నిరసన తెలుపుకోవడానికి కూడా మాకు అవకాశం లేదని చెప్తున్నారు ఇక్కడ. ఈ అరెస్ట్ వల్ల టీడీపీకి ప్రజల ఆదరణ పెరిగే అవకాశం ఉందంటారా? ఇది మీ పార్టీకి మైలేజ్ అంటారా, లేదంటే దీని వల్ల నెగిటివ్ అని పడే అవకాశం ఉందంటారా? ఫ్యామిలీ మేము మైలేజ్ కోసం చూడట్లేదండి. మాకు కావాల్సింది ఏంటంటే న్యాయం జరగాలి. ఎందుకంటే ఏ తప్పు చేయని వాళ్ళ మీద ఈ విధంగా పెట్టుకుని కేసులు పెట్టుకుని పోతుంటే రాష్ట్రంలో న్యాయవేత్తలు చెబుతారు, పేద ప్రజలు కదా ఎవరు న్యాయం చేయగలరు? ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రానికి రాజధాని లేదని రాష్ట్ర ప్రజల కోసం నిత్యం ఆయన 24 గంటలు 18 గంటలు ప్రజల కోసం ఆయన రాజకీయం చేస్తున్నారు. ఆ ప్రజలకి ఏం చేయాలి? రేపటి రోజున 2047 అనే ఒక టీం తీసుకొచ్చి ఆ టీం ద్వారా ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఆయన సంకల్పించుకుని ఇటేమో చంద్రబాబు నాయుడు గారు 6 రకాల పథకాలు ఇచ్చి ఆ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోతుందని ఒక థాట్తో, అలాగే లోకేష్ బాబు గారు ఇక్కడ యువగల పాదయాత్రలో ప్రజల్లోకి మరింత చేరువైపోయారని ఒక థాట్తో ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఫ్యామిలీ మీద మర్చి వెళ్ళిన ఒక దుర్దేశం చేసిన తప్పే తప్ప సార్.
పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ఫ్యామిలీ కానీ ఏ రోజు తప్పు చేయదని మా అమ్మ నమ్ముకోరు సార్. మా అధినేత ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉన్నారు సార్. థ్యాంక్ యూ కిరణ్ గారు.